ఓవైపు నాన్న లేడన్న గుండెకోత, మరోవైపు నాన్న నుంచి నేర్చుకున్న పోరాట పటిమ. నాన్న దూరమైనా నాన్న స్ఫూర్తిని అందిపుచ్చుకుందామే. గుత్తికోయిల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుమార్తెని అథ్లెటిక్స్లో సత్తా చాటేలా చేసింది. తండ్రి మరణించిన నాలుగో రోజునే క్రీడా పోటీల్లో పాల్గొన్న చిన్నారి కృతిక అండర్-10 విభాగంలో స్వర్ణం సాధించి శభాష్ అనిపించుకుంది. ఈ మెడల్స్ని మా డాడీకి అంకితం చేస్తున్నాను. నాన్నంటే ఓ విశ్వాసం, నాన్నంటే ఓ భరోసా, నాన్న పిలుపంటే గెలుపునిచ్చే ఓ స్ఫూర్తి వచనం. కానీ అలాంటి నాన్న ఇక లేడు, తిరిగి రానే రాడు. అది అర్థమయ్యే అవ్వని వయసు. కానీ ఎలాగైనా నాన్న కలని నిజం చేయాలనుకుంది. నాన్న దూరమైనా నాన్న స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుంది. గెలిచి తీరాలన్న నాన్న మాటకు కట్టుబడింది చిన్నారి కృతిక. ఓవైపు నాన్న లేడనే గుండె కోత, మరోవైపు నాన్న నుండి నేర్చుకున్న పోరాట పటిమ, సాధించాలన్న పట్టుదల. గుత్తికోయల దాడిలో మృతి చెందిన నాన్న మాటలే స్ఫూర్తిగా భావించింది ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక. ఎలాగైనా పతకం కొట్టాలన్న నాన్న మాటలను మదిలో నిలుపుకొని కన్నీళ్లను దిగమింగుకొని కసి తీరా ఆడింది, విజేతగా నిలిచింది. క్రీడల్లో సత్తా చాటి 2 పతకాలు సాధించింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఈ నెల 22న గుత్తికోయల చేతిలో దారుణ హత్యకి గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులే కాదు, ఫారెస్ట్ అధికారులు, స్థానికులు ఈ దారుణ ఘటనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు తండ్రి మరణించిన విషాదం నుండి బయటపడకముందే ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తోంది ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కృతిక. గుండెలు పిండేసే వేదన తరుముకొస్తోంది. గ్రౌండ్లో అడుగు పెడితే నాన్న గుర్తొస్తున్నాడు. ఆటలే కాదు, అందర్నీ వదిలేసి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. పరుగు పరుగునొచ్చి నాన్న గుండెల మీద వాలిపోవాలనిపిస్తోంది. వద్దంటే వినడానికి నాన్న లేడు, కావాల్సిందల్లా ఇవ్వడానికి నాన్న లేడు. కానీ కృతిక దగ్గరున్నది ఒకే ఒక్కటి, నాన్నకిచ్చిన మాట, తను గెలవాలన్న ఆయన కోరికని తీర్చాల్సిన బాధ్యత. అందుకే కసితీరా ఉరికింది, మైదానంలో తన తడాకా చూపించింది. కొత్తగూడెంలో జరిగిన క్రీడా పోటీల్లో అండర్-10 విభాగంలో లాంగ్ జంప్లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. తన నాన్న స్ఫూర్తితో క్రీడల్లో పోటీ చేసింది. కానీ పదకాలు అందుకుంటున్నప్పుడు తన దగ్గర నాన్న లేనందుకు తలుచుకుని చిన్నారి కృతిక కంట్లోంచి నీళ్లు ఉబ్బికొచ్చాయి. కృతికతో మనం ఒకసారి మాట్లాడదాం. ఏమా, నువ్వు ఏ విధంగా ట్రైనింగ్ చేసా? ఎవరు నీకు కోచింగ్ ఎవరు ఇచ్చారు? కోచ్ ఇచ్చారు సార్, కోచ్ పేరు మల్లికార్జున్. కోచ్ పేరు డాడీ రోజు తీసుకెళ్తారు సార్, మార్నింగ్ ఈవినింగ్ ఒకళ్ళు లేకపోతే కోచ్ అనే తీసుకెళ్తారు సార్. ఏ గేమ్స్లో ఇప్పుడు నీకు వచ్చినాయి? లాంగ్ జంప్, రన్నింగ్లో వచ్చాయి సార్. లాంగ్ జంప్లో ఫస్ట్, రన్నింగ్లో సెకండ్ వచ్చాను సార్. మరి డాడీ చనిపోయారు కదా, మరి నీకు బాధ అయ్యలేదా? ఎలా అక్కడ పార్టిసిపేట్ చేసావు? డాడీ గోల్ని తీశాను సార్. మరి డాడీ గుర్తుకు రాలేదా? సార్ సార్ అట్లనే ఊరుకాను సార్. అంటే నీకు డాడీ చనిపోయి 3 రోజులు అవుతుంది కదా, నీకు కూడా కొంచెం నీరసంగా ఉన్నావు, మరి ఎట్లా ఓపిక తెచ్చుకొని ఏ విధంగా పార్టిసిపేట్ చేసావు? డాడీ చెప్పారు సార్, 25th నువ్వు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకురావని, అందుకే తెచ్చుకున్నాను సార్. ఆ విధంగానే కన్నీళ్ళని దిగమింగుకుంటూ 3 రోజుల నుంచి కూడా నీరసంగా ఉండి ఏమీ తినకపోయినా కూడా
అదే విధంగా పట్టుదలతో అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళ డాడీ డ్రీమ్ను కూడా తీర్చి స్వర్ణ పథకాన్ని అందుకుంది. మరోవైపు రజత పథకాన్ని కూడా లాంగ్ జంప్లో అందుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ఇంతటి విషాదంలోనూ విజేతగా నిలిచినటువంటి కృతికను కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అభినందిస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, ఖమ్మం జిల్లా ఎర్లపూడి. క్రీడా స్ఫూర్తినిచ్చింది మాత్రం పెదనాన్న. ప్రభుత్వ పాఠశాలలో PET గా పనిచేస్తున్న కృతిక పెదనాన్న కృష్ణయ్య ప్రోత్సాహం కృతికలో క్రీడాశక్తిని పెంచింది. తండ్రే స్వయంగా గ్రౌండ్కి తీసుకెళ్లి ఆడించేవాడు. అలాంటి తండ్రి ఈ రోజు లేడు. తమ్ముడు ఉన్నంగ కూడా, అన్న నువ్వు మన దగ్గర నుంచి, మన ఫ్యామిలీ నుంచి మంచి అథ్లెట్ని తయారు చెప్పినాక నా బిడ్డని నీకు నీ యొక్క మార్గంలో నడిపిస్తున్నా అంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. నా బిడ్డ కూడా బాగానే అథ్లెటిక్స్ చేసేది. నా కొడుకు బాగానే బాస్కెట్బాల్ ఆడి సెట్ మిడిల్ దాకా ఆడిండు. మా మేనల్లుడు కూడా జూనియర్ ఇండియా ఆడిండు. ప్రస్తుతం ఆయన సేఐ క్యాడర్లో ఉండు. అట్లా మా ఫ్యామిలీ పరంగా కూడా మంచి స్పోర్ట్స్మెన్స్ ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని కూడా మా తమ్ముడు, అన్న మేము కాలేకపోయినా కానీ నా బిడ్డని మంచి అథ్లెటిని చేస్తా అంటే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తే అమ్మాయి వారసాలు వస్తుందని నేను కూడా చాలా సంతోషపడిన. తనని గొప్ప అథ్లీట్గా చూడాలన్నది నాన్న శ్రీనివాసరావు కోరిక. కొత్తగూడెంలో జరిగిన క్రీడా పోటీల్లో సత్తా చాటాలని చెప్పింది కృతిక తండ్రి ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావే. అందుకే తండ్రి మరణంతో ఆవహించిన నిస్సత్తువను తొలగించుకుని సత్తువ కొద్దీ పరిగెత్తింది. కసి తీరా ఆడింది చిన్నారి కృతిక. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లాంగ్ జంప్లో, రన్నింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. డైలీ మార్నింగ్ వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళ డాడీ గోల్డ్ రీచ్ అవ్వాలని. తండ్రి మరణించిన 4వ రోజునే క్రీడా పోటీల్లో పాల్గొన్న చిన్నారి కృతిక నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుంది. స్వర్ణం, రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ స్వర్ణం నాన్నకే అంకితం అంటోంది. దీంతో పాటు డిసెంబర్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నాన్న పోరాట పటిమని కొనసాగిస్తోంది. చిన్నారి కృతిక మరిన్ని విజయాలు సాధించి నాన్న ఆశయాలు నిలబెట్టాలని ఆశిద్దాం.